బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ప్రారంభించే మహా సంగ్రామం పాదయాత్ర కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు నేతలు తరలి రావాలని కోనారావుపేట మండల బీజేపీ అధ్యక్షులు పిలుపునిచ్చారు। గురువారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ బండి సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయ కేంద్రంగా పాదయాత్ర ప్రారంభమవుతుందని కార్యకర్తలు అభిమానులు నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు। కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షులు సురేష్ మరిమడలే, ఎంపీటీసీ గంగాధర్ జవాజీ, తిరుపతి వెంకటేష్, బాలాజీ మహేష్, సంతోష్ చింతల, పరశురాములు, జితేందర్ తదితరులు కోరారు। కోరారవుపేట మండల హెడ్ క్వార్టర్లో కోరారవుపేట బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది। మరి ఎందుకనగా ఎల్లుండి తేదీ 28/8/2021 రోజు బండి సంజయ్ అన్న గారు హైదరాబాద్ పాత బస్సులో భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్ర మహాసంగ్రామం పాదయాత్ర చేయడం జరుగుతుంది। మరి ఈ పాదయాత్రకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాక ప్రజలందరూ కూడా అందులో పాల్గొని విజయవంతం చేయాలని కోనరావుపేట హెడ్ క్వార్టర్లో మేము ఈరోజు కార్యవర్గం నిర్వహించడం జరిగింది। గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అన్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖు మహా సంగమ యాత్రకు శ్రీకారం చుట్టిన సందర్భంలో 28వ తేదీన మన హైదరాబాదు భాగ్యలక్ష్మి టెంపుల్ నుండి ప్రారంభోత్సవం కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల పక్షాన తరలి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న ఉద్దేశంతో ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కథాబ రామకృష్ణారి ఆదేశాల మేరకు ఈరోజు కోనరావుపేట మండలంలో మండల కార్యవర్గం నిర్వహించడం జరిగింది। సంకల్పించడం కాబట్టి ఈ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కోనరావుపేట భారతీయ జనతా పార్టీ మండల పక్షాన మేము తెలియజేస్తున్నాం।